Hi friends, welcome to Manavuri Dawat. Welcome back to our farm to plate series. Today we are going to make kakarkai vepudu. Okay, fresh kakarkayalu ready and manam penchukune vegetables vandadamlo unnanta aanandam inge endulo ledhu. Let's start making kakarkai vepudu. Fresh ga kakarkai cut chesam kada, ippudu dinni manchiga wash chesukoni రౌండ్ కట్ చేయాలి. అది నేను చూపిస్తాను మీకు ఎలా కట్ చేయాలో. సో ఇలా సన్నగా తరుక్కోవాలి, లైక్ చిప్స్ టైప్లో కట్ చేసుకోవాలి పీసెస్. దీనికి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1 అవర్ దీన్ని పక్కన పెట్టాం. ప్యాన్ హీట్ అయింది, ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసి విల్ స్టార్ట్ ద ఫ్రైయింగ్ ప్రాసెస్. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ఇది కొద్ది కొద్దిగా ఇలా స్క్వీజ్ చేసి వాటర్ పోయేటట్టు చూద్దాం. టిప్ ఏంటంటే ఇది ఇలా చేయడం వల్ల ఫస్ట్ థింగ్ దీంట్లో చేదంతా పోతుంది, డ్రాస్టిక్గా రిడ్యూస్ అయిపోతుంది. అండ్ దెన్ సెకండ్ థింగ్ క్రిస్పీనెస్ వస్తుంది మీరు ఫ్రై చేసినప్పుడు. చూసారు కదా, ఇప్పుడు ఇది మనము ఈ వాటర్ అంతా తీసేసి డ్రై చేసుకున్న కరేలా. యూఆర్ స్టార్టింగ్ ద ఫ్రైయింగ్ ప్రాసెస్. ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. కొన్ని కొన్ని వేసుకోండి బ్యాచెస్ లాగా, దెన్ ఇట్స్ ఈజీ టు టేక్ ఇట్ అవుట్. ఫ్రైయింగ్ ప్రాసెస్లో మధ్య మధ్యలో ఇది కలుపుతూ ఉండాలి, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ కుక్ ఈవెన్లీ. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, వీఆర్ యూజింగ్ ద సెరమిక్ ప్యాన్ హియర్ విచ్ ఈస్ అగైన్ మచ్ మోర్ ఎఫిషియంట్ అండ్ నాన్ స్టిక్ దాన్ ది టెఫ్లాన్ ప్యాన్స్. సో ట్రై దిస్ అవుట్ ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్. సో దిస్ బ్యాచ్ ఈజ్ రెడీ. చూసారు కదా బ్రౌన్ కలర్లోకి వచ్చింది. సో నౌ ఇంకా ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. దిస్ ఇస్ ద రైట్ టైం టు టేక్ ఇట్ అవుట్. సో దిస్ ఇస్ హౌ ది కరేలా వుడ్ లుక్ లైక్ ఆఫ్టర్ ఫ్రైయింగ్. అండ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఆయిల్ ఏం పీల్చలేదు అండ్ ఇట్స్ ఆల్సో వెరీ క్రిస్పీ. కాకరకాయ వేపుడు చేయడానికి ఫైనల్ స్టెప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇప్పుడు తాలింపు దినుసులు అండ్ కరివేపాకు, సాల్ట్ యాజ్ రిక్వైర్డ్, 2 స్పూన్స్ ఆఫ్ కారం. ఇది కూర కారం అంటారు దీన్ని. దీంట్లో కారం ఒకటే కాకుండా ఇంకా అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. ఇది నేను మీకు ఇంకొక బ్లాగ్లో చూపిస్తాను సపరేట్గా. 2 కప్స్ ఆఫ్ చాప్డ్ ఆనియన్స్, మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కాకరకాయ. అండ్ జీరా వెల్లుల్లి కాంబినేషన్, ఇది మనము లాస్ట్లో దంచుకొని దానిలో వేసుకోవడానికి అనమాట. దీస్ ఆర్ ది ఫైనల్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ యూ విల్ యూజ్ ఇట్ ఫర్ ది తాలింపు ప్రాసెస్. ఆల్రైట్, తాలింపు స్టార్ట్ చేద్దాం. ఆనియన్స్, కరివేపాకు అండ్ ఆల్ పోపు దినుసులు అన్నీ వేసుకున్నాము. కొంచెం సాటే చేసుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. సాల్ట్ వేసిన తర్వాత ఇది మూత పెట్టేసి ఆనియన్స్ ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కాకరకాయ యాడ్ చేసుకోవచ్చు దీనికి. మనం ఫ్రై చేసింది అండ్ వాచ్ అవుట్ వెన్ యూఆర్ యూజింగ్ దిస్ సెరమిక్ పాట్, దీస్ హ్యాండిల్స్ ఆర్ వెరీ హాట్, సో ప్రొటెక్ట్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి దీనికి మనము కూర కారం యాడ్ చేసుకోవాలి. కూర కారం యాడ్ చేసేయండి. అగైన్ మిక్స్ వెల్. యూఆర్ ఆల్మోస్ట్ దేర్. ద ఫైనల్ స్టెప్ ఇస్ జీరా అండ్ వెల్లుల్లి గార్లిక్ కొంచెం ఇలా దంచేసుకొని ఇది దాంట్లో లాస్ట్ యాడ్ చేయడమే అంతే. ఇలా ఫ్రెష్గా దంచితే మీకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ ఉంచేసి దెన్ స్టవ్ ఆఫ్ చేయడం. దట్స్ ఇట్. ఆల్రైట్, దిస్ ఇస్ హౌ అవర్ ఫైనల్ ప్రోడక్ట్ వుడ్ లుక్ లైక్. సో ఇట్ ఈస్ సో యమీ అండ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్. కాకరకాయ స్పెషాలిటీస్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి, విచ్ ఈస్ ఎ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ and it has plant insulin. So
షుగర్ లెవెల్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ డయాబెటిక్ పేషెంట్స్ కి తగ్గిస్తుంది. ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. కాకరకాయ చాలా చేదుగా ఉంటుందని చాలా మంది తినరు, బట్ ఇఫ్ యూ మేక్ ఇట్ దిస్ వే ఈవెన్ కిడ్స్ కూడా దే విల్ లవ్ ఇట్. ఇట్స్ లైక్ క్రంచీ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ తినే బదులు ఇలాంటి తినడం చాలా హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఫార్మ్ టు ప్లేట్ సిరీస్, దిస్ టైమ్ విత్ కాకరకాయ వేపుడు. దిస్ ఈస్ రెసిపీ ఆఫ్ మై మదర్ ఇన్ లా. అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, స్ప్రెడ్ ద వర్డ్. విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ అనదర్ ఎమ్మి డిష్ నెక్స్ట్ వీక్. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ షెఫ్ అమర్ సైనింగ్ ఆఫ్. చూసారు కదా కాకరకాయ వేపుడు ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ ఫార్మ్ టు ప్లేట్ సిరీస్లో విల్ హ్యావ్ వన్ మోర్ ఎగ్జైటింగ్ డిష్. సో డూ వాచ్ అవుట్ ఫర్ అవర్ మోర్ ఫార్మ్ టు ప్లేట్ సిరీస్. బెండకాయ, సొరకాయ ఇంకా చాలా ఉన్నాయి. సో విల్ హ్యావ్ ఫన్.